మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. హైదరాబాద్ నియోజకవర్గ ప్రజలకు కూడా హామీ ఇస్తా ఉన్నాను. ఎంత నమ్మకంతో నా మీద పెట్టుకొని నన్ను గెలిపించిండ్రు ఆ నమ్మకాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకుంటాని మీ అందరికీ కూడా మాట ఇస్తా ఉన్నాను. హైదరాబాద్ నియోజకవర్గాన్ని అద్భుతమైన అభివృద్ధి చేసుకుందామని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. మరియు మీరు నాతో పాటు నా సతీమణిని నా బిడ్డ శ్రీనికాని నా సతీమణి శాలిని నమ్మి మమ్మల్ని ఇంత పెద్దెత్తున ఆదరించినందుకు మరొక్కసారి మీ అందరికీ కూడా నా సలాం కొడుతా ఉన్నా హైదరాబాద్ ప్రజలకని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. దీంతో పాటు ఇవాళ ఒక బాధాకరమైన విషయం పొద్దులేసేవారు నా పాత ఫోటో పెట్టి రేవంత్ రెడ్డి గారితో పాత ఫోటో పెట్టి ఇలా పొద్దున పోయి బ్రేక్ఫాస్ట్కి కలిసిన అని చెప్పి చెప్తా ఉన్నాను. కొంచెమైనా సిగ్గు శరము లజ్జ మానమని ఉందా పెట్టడం కానీ నేను అడుగుతాను. నేను ఉన్నదే హైదరాబాద్, అసలు నేను ఒక నిమిషం కూడా వెళ్ళలేదు హైదరాబాద్ నుంచి. ఎందుకు ఇట్లాంటి దుష్ప్రచారాలు చేస్తారని నేను అడుగుతాను. నేను హైదరాబాద్ గడ్డ మీద నుంచి చెప్తా ఉన్నా, నా గొంతుల ప్రాణం ఉన్నంత వరకు నేను కేసీఆర్ గారితో కేసీఆర్ గారు ఉంట తప్పితే మాట తప్పేది ఉండదు, మడమ తిప్పేది ఉండదు. ఇది నా మాట, మీరు గుర్తుపెట్టుకోండి. ఇట్లాంటి చిల్లర ఫేక్ ఫోటోలు ఫేక్ వీడియోలను ఫేక్ ఆడియోలను దయచేసి ఎవరు కూడా నమ్మొద్దని నేను పళ్ళ గుద్ది చాలా గట్టిగా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ గడ్డ మీద నుంచి హైదరాబాద్ నియోజకవర్గ ప్రజలకి మరి యావత్ తెలంగాణలో ఉన్న ప్రతి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకి ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నాను. నా గొంతుల ప్రాణం ఉన్నంత వరకు నేను కేసీఆర్ గారితో కేసీఆర్ గారి కుటుంబంతోనే ఉంటా అని మరొక్కసారి మీ అందరి ద్వారా యావత్ హైదరాబాద్ నియోజకవర్గానికి తెలంగాణ ప్రజలందరూ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.